నమస్కారం. ఉదయ్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గాయం ఆదినారాయణ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. కందుల ఆధ్వర్యంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళన సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్. ఏసీపీ వలలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారీగా అక్రమాస్తుల గుర్తింపు. హనుమత్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ, అధిక సంఖ్యలో పాల్గొన్న హిందువులు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన గురువారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ, ముస్లింల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీన గుంటూరులో జరిగే ముస్లిం ఆత్మీయ సమ్మేళన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని ముస్లిం సోదరులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారని ఆయన తెలియజేశారు. ముస్లిం సోదరులకు ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి ఈ సభలో తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి పాటుపడుతుందని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీ గుంటూరులో నిర్వహించనున్న ముస్లిం ఆత్మీయ సమ్మేళన సభకు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సభ విజయవంతానికి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ముస్లింలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ముస్లింల కోసం సాధికారణ ఏర్పాటు విషయంలో త్వరితగతిన నిధులు మంజూరు చేయించి సాధికారణ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. పేద ముస్లింలు నివాసం ఉంటున్న పలు వార్డుల్లో ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి కోసం సాగర్ జలాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేశామని కందుల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శాసనాల వీరబ్రహ్మం, తాళ్లపల్లి సత్యనారాయణ, జక్క ప్రకాష్, కాకర్ల శ్రీను, ఫటాన్ ఖాన్, బాదుల్లా, మయూరి కాసిం, పిఎల్పి యాదవ్, మహిళా నాయకులు, జిల్లా యువత అధ్యక్షులు కరీముల్లా, జిల్లా అధ్యక్షులు మహబూబ్, ముస్లిం సోదరులు, మహిళలు, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మైనారిటీలు గతంలో కంటే ఇప్పుడు చాలా పేదరికంలో ఉన్నారు, అభివృద్ధిలో ఉన్నారు, నిరుద్యోగంతో బాధపడుతున్నారు అనేది ఈనాడు నేను చెప్పడం కాదు, మొత్తం భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేసిన సచర్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్లో కానీ చెప్పిన విషయం. బీసీల కంటే ఎస్సీల కంటే ఈనాడు తక్కువ స్థాయిలో ఆర్థికంగా తక్కువ స్థాయిలో పేదరికంలో మగ్గుతున్న సమాజం ఏదైనా ఉందంటే అది ముస్లిం సమాజం అని చెప్పినారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ లో మత ఘర్షణ జరిగిందని చెప్పి అక్కడ రావడానికి ప్రయత్నం చేస్తే విమానాశ్రయంలోనే తగోడియాన్ని అరెస్ట్ చేసి వాపస్ పంపించిన విధానం చంద్రబాబు నాయుడు గారు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్ణయించాలి. గోత్రాలు అదే రకంగా అహ్మదాబాద్ లో, గుజరాత్ లో 10,000 మంది అమాయకుల్ని హతమార్చినప్పుడు గొంతు విప్పి ఇది మానవ సమాజమా, అరణ్యాల్లో ఉంటున్నావా, అనాగరికత ఉంటున్నావా, ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఈ రకంగా ఎవరినైనా సరే హత్య చేస్తే అధికారం ఎవరిచ్చారు, అమాయకుల్ని ఓటుకొచ్చే అధికారం ఎవరిచ్చారు, దాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన నరేంద్ర మోడీ ఆనాటి ముఖ్యమంత్రిని పదవి నుండి తప్పించాలి అనే బహిరంగంగా డిమాండ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఇస్తారు. చరిత్రలో ఒకప్పుడు ముస్లింస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత చేసిందో మీకే తెలియాలి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈద్గా డబ్బు స్టార్ట్ చేసింది ఫస్ట్ నేనే, అది వాస్తవ కాలం మీకే తెలియాలి. ఈద్గాలకు డబ్బులు ఇచ్చిన చరిత్ర లేదు మన ఊళ్ళో ఎవరు కూడా, కానీ ఈద్గాలకు డబ్బులు ఇచ్చుకుంటే ప్రతి సంవత్సరం నాకు వచ్చేటువంటి బ్యాంకులో నాకు వచ్చేటువంటి డబ్బులలో అవసరమైన సొంత డబ్బులను పెట్టుకొని ఈద్గాలు కానీ స్టార్ట్ చేస్తుంటూ వచ్చాను. ఈద్గాలు కావచ్చు, ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్ అనేది, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది భారతానికి చాలా అవసరం. ముస్లింలకి మనం ఇస్తున్నటువంటి మోజాంలు పోతే ఇమామ్లకు ఇస్తున్నటువంటి శాలరీస్ విషయంలో పబ్లిసిటీ చాలా తక్కువ కావచ్చు. దాన్ని కూడా మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ రకంగా చేస్తా ఉన్నాం అనేటువంటి విషయం పబ్లిక్ లైఫ్ తీసుకుపోయేదానికి కూడా
మన వాళ్ళందరికీ కరెక్ట్గా గైడ్ అనేది ఇప్పటివరకు మనం ఏమేమి చేస్తామో చేసామని గైడ్స్ గైడెన్స్ అనేది కరెక్ట్గా చెప్పాలనేది కూడా మా యొక్క అభిమతం. వీటన్నింటినీ చూసి ముస్లింలు గత ప్రభుత్వాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరుగుతుంది జరిగింది అనేటువంటి నమ్మకాన్ని మనం మనం కల్పించగలిగితే 100% 80% 80-90% ముస్లింల యొక్క మనోభావాలను గౌరవించిన వాళ్ళ మొత్తం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలను మనం సాధించుకోగలుగుతామనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం అన్న. కర్నూలు జిల్లా నంద్యాలలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడన్న సమాచారం అందడంతో ఏసీపీ అధికారులు నంద్యాలలోని అతని నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దానితో పాటు కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలోని ఈవో వీరయ్యకు సంబంధించిన బంధువులు, స్నేహితులు ఇళ్లలో ఏసీపీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏసీబీ సోదాలలో భారీగా స్థిరాస్తులు, నగలు, నగదు, మద్యం సీసాలను గుర్తించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి విలువ సుమారు 10 కోట్లపైనే ఉంటుందని అధికారులు తెలియజేశారు. హనుమత్ జయంతి సందర్భంగా గురువారం మార్కాపురం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోపాలుని హరిహర్రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం పరిసర ప్రాంత గ్రామాల నుంచి అత్యధిక సంఖ్యలో హిందువులు ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేశారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎకలి కాశీ విశ్వనాథం, పోలేరమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆకుల చెన్నయ్య, వాసవిమాత ఆలయ కమిటీ చైర్మన్ ఒక్కలగడ మల్లికార్జున, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు రెండచెందల మధుసూదన శాస్త్రి, శోభాయాత్ర కన్వీనర్ సిరిసనగన్ల శ్రీనివాస్, ధర్మజాగరణ విభాగ్ ప్రముఖ్ వేమల సుబ్బారావు, విహెచ్పి నాయకులు వీరారావు, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పాదర్తి వెంకటనారాయణ, కాలంగి రామకృష్ణ, బీజేపీ నాయకులు పివి కృష్ణారావు తదితరుల ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని పలు వీధుల్లో సాగింది. ఈ యొక్క యాత్రను మనము చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి దయవుంచి అందరూ సహకరించి ఈ యాత్రలో పాల్గొని ఈ యొక్క హనుమతు యాత్రను దిగ్విజయం చేయవలసిన అవసరము, ఆవశ్యకత, భక్తి శ్రద్ధలు మనకున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. మన అందుబాటు రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పాత బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ నుంచి కమ్మ సెంటర్ నుండి ఎల్ఐసి ఆఫీస్ మీదుగా నెహ్రూ బజార్లోకి వచ్చి నెహ్రూ బజార్ నుండి 4 మండపాలు తిరిగి వెంకటమ్మ గుడికి అంతిమంగా చేరుకుంటుంది.
బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి శాంతినగర్ అర్ధవీడు మండలం లక్ష్మీపురం గ్రామంలో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం హనుమ జయంతి సందర్భంగా గిదులూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముతుముల అశోకరెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన పశు ప్రదర్శనను ముతుముల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడి ఎంపీపీ నన్నెబోయిన రవికుమార్ యాదవ్, టీడీపీ నాయకులు నారు అశోకరెడ్డి, గ్రామ సర్పంచి నారు మాధవరెడ్డి, నారు ఓంకార్ రెడ్డి, కే కాశయ్య, కాకర్ల సర్పంచి ఏరువ రంగారెడ్డి, మండల గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొదిలి పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, కొబ్బరి నూనె, టవల్సు, చెప్పులతో కూడిన కిట్లను పంచాయతీ సర్పంచి గంగవరపు దీప పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాటూరు వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి కాటూరి నారాయణ, ప్రతాప్, జన్మభూమి కమిటీ సభ్యులు ఎండి గౌస్, జ్యోతి, మల్లి, నరసింహారావు, పంచాయతీ సిబ్బంది, పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఎన్నికల ముసాయిదా, రిజర్వేషన్లు పూర్తి చేసి జూలై నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గిదులూరు పట్టణం కిష్టంశెట్టిపల్లి దారిలోని ఈద్గా సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులు గుర్తించారు. ఇతను ట్రైన్ కింద పడడంతో తలభాగం రెండుగా విడిపోయిందని, మృతుని వయసు 42 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. మృతుని వివరాలు సేకరించేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రఫీ తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ కాంప్లెక్స్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్రాంచ్ని ఈ నెల 11వ తేదీ శుక్రవారం స్థానిక కాలేజీ రోడ్లోని వెంకటేశ్వర కాంప్లెక్సు మొదటి అంతస్తులోకి మారుస్తున్నట్లు బ్యాంకు మేనేజర్ తెలియజేశారు. ఈ బ్రాంచ్ ఓపెనింగ్కు గుంటూరు మాడ్యూల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రేమ్జీ, ఒంగోలు రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించనున్నారని, ఈ బ్రాంచ్ నందు ఈ కార్నర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ తెలియజేశారు. మా విలువైన భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంక్ బజార్ శాఖ మార్కాపురం తరపు నుంచి ఒక ప్రకటన. మా ప్రస్తుతం ఉన్న కోకిల లాడ్జ్లోని మొదటి అంతస్తులో ఉన్న భవనంలో నుండి నూతన భవనంలోకి మార్చున్నాం. నూతన భవనం కాలేజీ రోడ్లోని వెంకటేశ్వర లాడ్జ్, ప్రస్తుతం ఉన్నటువంటి సప్తగిరి లాడ్జ్ పక్కన ఉన్నటువంటి చర్చ్ పక్కన కన్స్ట్రక్ట్ అవుతుంది. అందులోని మొదటి అంతస్తులోకి మారడం జరుగుతుంది. దీనికి మా సంస్థ తరపు నుంచి మా రీజనల్ మేనేజర్ గారు మరియు మా డిప్యూటీ డీజీఎం గారు వి ప్రేమ్జీ గారు ప్రారంభోత్సవం నాకు విచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి, మా విలువైన ఖాతాదారులు అందరూ ఈ విషయాన్ని గమనించి ఆదరిస్తారని, 11/5/2018 నుంచి లావాదేవీలను మా నూతన కార్యాలయంలో జరుపుకుంటారని తెలియజేస్తున్నాను. కొమరూలు మండలం ద్వారకాచెర్ల గ్రామంలో 60 సంవత్సరాల వయసు గల పి గంగయ్య వడదెబ్బతో మృతి చెందారు. మేకలను మేపుకునేందుకు వెళ్లిన గంగయ్య సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి 7 గంటలకు అన్నం తిని నీరసంగా ఉందంటూ పడుకొని నిద్రపోయాడు. 9 గంటలకు కుటుంబ సభ్యులు గంగయ్యను లేపడానికి ప్రయత్నం చేయగా గంగయ్య అప్పటికే మరణించి ఉన్నాడు. గంగయ్యను పరీక్షించిన వైద్యులు వడదెబ్బ తగలడంతో మృతి చెందారని తెలియజేశారు.
రెండవ మేకలు పోయి సాయంత్రం వచ్చి అన్నం తిని పడుకున్నాడు, అట్లా చనిపోయాడు. ఉదయం మార్కాపురం పట్టణం పాత బస్టాండ్ సమీపంలో స్పైసీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షులు గొట్టెముక్కల చెన్నకేశవులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు తాము కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలని ఆయన తెలియజేశారు. బిల్లు తీసుకొని మోసపోయిన సందర్భంలో నష్టపరిహారం పొందే హక్కు ఉంటుందని ఆయన వినియోగదారులకు తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న తూనికలు కొలతలలో మోసం, నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులను ఎక్కువ ధరలకు వినియోగదారులకు అంటగడుతున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి అన్యాయాలను అక్రమాలను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నిర్వాహకులు ఎం రాజశేఖరరావు, వివి ఈశ్వరి, కె శ్రీనివాసులు, షేక్ అక్బర్, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గజలకొండ గ్రామంలో వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పీఠంలో గురువారం హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ స్వామివారిని వెయ్యినొక్క కదలీ పొలములతో తమలపాకులతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసనగండ్ల చంద్రశేఖర్ శర్మ, శ్రీనివాస శర్మల ఆధ్వర్యంలో నిర్వహించిన సహస్రనామార్చన, పంచామృతాభిషేకం కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు కావించారు. కురిచేడు గ్రామంలోని శ్రీ కోనవల్లభరాయుని కొండపైన వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమత్ జయంతి సందర్భంగా కురిచేడు ఆర్యవయస మహిళలు 108 సార్లు హనుమాన్ చాలీస పఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొదిలిపట్న తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేస్తున్న గొంట్ల కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. కందుల నారాయణరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్న తనకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురి అయి రాజీనామా చేసినట్లు ఆయన తెలియజేశారు. మార్కాపురం పట్టణంలోని అమ్మవారి శాలలో ఆవోపా ఆధ్వర్యంలో ఆర్యవయస పెద్దలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్యవయస సంఘం అధ్యక్షులు ఒక్కలగడ మల్లికార్జునరావు, కార్యదర్శి పి వెంకటనారాయణ, కోశాధికారి సుధీర్ కుమార్, ఆర్ నాగరాజు, సెక్రటరీ లక్ష్మణరావు, ట్రెజరర్ ఎక్కలి రామయ్య, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కొమరోలు మండలం బొడ్డువానిపల్లె గ్రామంలో అక్కలరెడ్డి కొండారెడ్డి కూతురు వివాహ వేడుకల్లో గిద్దులూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట్రావు బాబు పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఇంతటితో ఉదయ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.